ఖచ్చితంగా అండి భారతీయ జనతా పార్టీతో మేము అలయన్స్లో ఉన్నాం సో బద్వేల్ ఉప ఎన్నికల విషయంలో చర్చలు దాదాపు మూడు నెలల నుంచి జరిగినాయి మొదటి రోజు నుంచి కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటంటే తిరుపతి పార్లమెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళారు జనరల్గా మనం ఒక ఆనవాయితీ ఉంది మనకి ఒక సాంప్రదాయం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏమైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు గారు కానీ ఇస్తే గౌరవించి పార్టీల పరంగా మనం ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయం ఆ స్టాండ్ మేము ఇప్పుడు కాదు మేము ఆగస్టులో తీసుకున్నాం అంత ముందు జరిగిన మా చర్చల్లో కూడా మేము తీసుకున్నాం సో బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయదనే నిర్ణయం మా అధ్యక్షులు వారు తీసుకుని భారతీయ జనతా పార్టీ కన్వే చేసాం వాళ్ళకి వాళ్ళకున్న నేషనల్ పాలసీ పరంగా ప్రతి ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చారు తప్పకుండా మా పార్టీ శ్రేణులందరూ కూడా అక్కడున్న అభ్యర్థి విజయాన్ని కోసం సహకరిస్తారు ఏమండి అంటే భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ నేషనల్ పాలసీ అది ఇప్పుడు మా మా అలయన్స్ పార్ట్నర్గా మేము ఆ అలయన్స్ని మేము గౌరవించాలి కాబట్టి మ నేను మద్దతు అన్న మాట అట్లా అనలేదు అన్న మా లోకల్గా ఉన్న మా నాయకులు కూడా సహకరిస్తారు ఆ ఎన్నికలకి తప్పకుండా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే పనిచేసుకుంటూ వెళ్తాం ఏమండి అది అది ఓటు ఎవరికి ఏమని మేము ఎట్లా చెప్తాం పార్టీ పరంగా ఎట్లా చెప్తాం చెప్పరు మీకు ఎందుకు అనుమానం వస్తుంది నాకు అర్థం కావడం లేదు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉన్నాం జనసేన పార్టీ ఈ ఎన్నికలకి అభ్యర్థి నిలబెట్టి మేము పోటీ చేయడం లేదు చాలా స్పష్టంగా మా ప్రెసిడెంట్ గారు దాని గురించి వివరించారు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నిలబెట్టింది కాబట్టి అది మా ధర్మం వాళ్ళకి సపోర్ట్ చేయాలి మేము అంటే ఈ మంత్రి గారికి నిజంగానే ప్రకాశం జిల్లా పైన చిత్తశుద్ధితోటి అంకిత భావంతో ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉంటే చాలా మార్పులు రాగలిగేవి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచిన ఈ ప్రభుత్వం ఇంత వనరులు కలిగిన ఈ జిల్లాలో ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పనండి ఒకరికి ఎందుకు పరిశ్రమలు తీసురాలేపోయారు చెప్పండి ఎందుకు ఈ జిల్లాలో ఈ రోజుకి కూడా రైతాంగం సఫర్ అవుతాం చెప్పండి వ్యక్తిగత విమర్శలు మానుకోండి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు మాట్లాడండి కన్వీనియంట్ పాలిటిక్స్ మాత్రం చేయబాకండి దయచేసి ఒక చిత్తశుద్ధితోటి ఒక ఆలోచన మేరకు మంచి ప్రణాళిక పెట్టుకుని ప్రతి జిల్లాకు ఒక ప్రణాళిక పెట్టుకోవచ్చు ఎందుకు మీరు ప్రకాశం జిల్లాకు మంచి ప్రణాళిక తీసురారు టైం ఏది అసలు మీకు చాలా బిజీగా ఉన్నారు మంత్రులు అందరూ కూడా ఇంకెవరన్నా థ్యాంక్ యూ